హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈ వ్లాగ్ ఏంటంటే, తిరుపతికి దగ్గరలోని చంద్రగిరి అనే ఊరిలో చంద్రగిరి ఫోర్ట్, చంద్రగిరి కోటని అయితే మేము ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాము. కోట, రాణి, రాజులు, అబ్బాబా, ఆ రోజులే వేరండి, భలే ఉండేవి కదా అన్ని రాతి కట్టడాలే, చూపులకి భలే అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. కోట అయితే వచ్చేసింది. కోటలోకి వెళ్ళాక అక్కడ ఎలా ఉంది ఏంటి, అలాగే మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము, ఈ వ్లాగ్ మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం గౌరవమైనటువంటి చంద్రగిరి రాజు గారి కోటలో ఉన్న చంద్రగిరి ఫోర్ట్ చూపించబోతుంది ఏంటంటే చంద్రగిరి ఫోర్ట్ అండి. ఇక్కడ రాజమహల్, మ్యూజియము అన్నీ ఎట్లా ఉంటాయో చూద్దాము. మేము ఇది ఫస్ట్ టైం రావడము, ఇదంతా కొండ ప్రాంతము. ఒకసారి మాతో పాటు మీరు కూడా చంద్రగిరి ఫోర్ట్ని చూసేయండి. చాలా ప్లెజెంట్గా ఉంది, వెదర్ అంతా బాగుంది. అండ్ మాతో పాటు మీరు కూడా ఇది వ్యూ అంతా చూసేసి, చంద్రగిరి ఫోర్ట్ని చూసేసి మన వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు లక్కీ కపుల్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచి మన చంద్రగిరి కోట, రాజ్మహల్ నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్. అండ్ రాజ్మహల్కి దారి టర్న్ ఉంది, సో ఇటు నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చెప్పాలంటే వెదర్ అంతా చాలా బాగుందండి, అంటే చల్లగా కొద్దిగా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి మొత్తము నంది విగ్రహాలు కనపడతా ఉన్నాయి. ఈ నంది విగ్రహాలతో పాటు ఇక్కడ కూడా కొన్ని దేవతామూర్తులవి విగ్రహాలు ఉన్నాయి. కాకపోతే ఇవి కొంచెం మన ధ్వంసం అయిపోయాయి, కాలక్రమేణా కొద్దిగా వీటిని లైట్గా ఇవి ధ్వంసం అయిపోయిన దేవతామూర్తుల విగ్రహాలు అండి ఇవి. అటువైపు ఏమో నంది వైపు ఉన్నాయి అలాగా. సో ఇది ఇలాగా మనకి రాజమహల్కి వెళ్ళేటప్పుడు ఇరువైపులా మనకి వచ్చేసరికి ఇలా దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఈ రాజమహల్ని వీళ్ళు ఆర్కియాలజికల్ మ్యూజియం అని చేశారండి. సో లోపలికి మరి ఫోన్స్ ఎలా ఉంటాయో లేవో ఒక్కసారి చూస్తాం. ఆళ్వారు శ్రీదేవి, చాలా చాలా విగ్రహాలు ఉన్నాయి. ప్రతిదీ మేము చదువుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనకు కూడా ఐడియా లేదు కాబట్టి.
పరశురామేశ్వరాలయ ప్రతిరూపం అంట ఈ కోట. పరశురామేశ్వరాలయ ప్రతిరూపం ఇది వచ్చేసి ఇప్పుడు మేము ఉన్న కోట యొక్క బ్లూ ప్రింట్ అనమాట, మొత్తం స్కెచ్ మ్యాప్ ఎటు ఏంటి అనేది. ఫిరంగి గుండ్ల ఏం చేస్తున్నా, ఏం చూస్తున్నా? మేము ఇక్కడ ఇచ్చట నుంచి మేము ఇది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాం. ఎందుకలా? ఎందుకంటే రాజులు అప్పుడప్పుడు ఇక్కడ నుంచి తొంగి చూసేవాళ్ళ. ఏం కనిపించింది? రాణి అక్కడ రాణి కాదు, రాణులు ఉన్నారు అక్కడ. అక్కడ కోనేరు ఉన్నా, కోనేరులో రాణి అత్తుంటే రాజుని చూసేవాడు అంటే. ఇదంతా డాక్యుమెంటేషన్ రాసినవి, ఇవి శిల్పాల మీద ఏవో రాసినవి. ఇంగ్లీష్లో కూడా రాసేవాళ్ళు. ఇంకా అప్పు ఉందా? వాట్ ఈస్ దిస్? ఫ్రేమ్స్ ఫ్రేమ్ కొండలు, చెక్కిన శిల్పాలు, ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్గా చేసి పెట్టారు ఇక్కడ. వెనక కనిపిస్తుంది అది చంద్రగిరి ఫోర్ట్, అలాగే ఫ్రంట్ వచ్చేసి కోనేరు, మొత్తం కొండ ప్రాంతము చుట్టూ. మేము తెచ్చుకున్న వాటర్ తాగేస్తాం. అడిగి అడిగి మరి తీసుకొని తాగుతుంది. తాగండి అమ్మ, తాగండి తాగండి తొలి. సో క్యూట్ కదా, చాలా బాగుంది. ఈ చిన్నపిల్లలకి తెలియట్లేదు. అక్కడ మా మమ్మీ చిన్న పట్టుకొని ఒకటి లాగుతా ఉంది. అయ్యో, ఓ మై గాడ్. తాగు తాగు. మాల్ పోయి పోయి కొంచెం. అసలు భయం లేదు వీటికి. అంటే మూతి తుడుచుకుంటున్నావు? ఏం తిన్నా, ఏం తిన్నావు? ఇంట్లో ఎవడు కాపాడతాడు? తీసుకెళ్తావా? బాగానే ఉండిద్ది. అదిగో వాళ్ళ కూతుర్ని తీసుకెళ్ళిపోతుంది ముందు రా అని. పిల్ల తాగారా అందరూ? ఇంకా మేము వెళ్ళాలి. తాగండి అబ్బా, అచ్చం మనుషులానే. తాగమ్మా తాగ. అచ్చుడు చాలేమా. విత్ హ్యాండ్ తోటి వాటర్.
వాటర్ తాగుతుంది. ఎన్ని కోతులు వాటర్ తాగాయో. ఇంక ఇచ్చేయమ్మా బాటిల్, బాటిల్ ఇచ్చేయి, బాటిల్ ఇవ్వదంట. ఓకే ఓకే మంకీస్, బాయ్ బాయ్. మా వెనకున్నది వచ్చేసి చంద్రగిరి రాజు కోట, అలాగే ఇప్పుడు రాణికోటను కూడా చూపిస్తాను. ఇప్పుడు మేము వెళ్ళేదైతే రాణికోట, చూద్దాం ఒకసారి లోపల. ప్రెజెంట్ రాణికోట కన్స్ట్రక్షన్లో ఉందంట, కాబట్టి రాణికోటకి సంబంధించినవి ఏ పిక్స్ లేవు. కోట చూడడం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలాసేపు టైం స్పెండ్ చేసాం హ్యాపీగా. ఇంకా నేను చాలా అలసిపోయాను, తెలియకుండానే నిద్ర కూడా పోయాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇది, ఈ వ్లాగ్ చూసి బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అండ్ వాచ్ లక్కీ కపుల్ వ్లాగ్స్. మళ్ళీ మరొక వ్లాగ్ తోటి మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.